ఏ పదికి దగ్గర ఈ టిఎల్ఎం రెండో తరగతి విద్యార్థుల కోసం తయారు చేసిన టిఎల్ఎం అండి ఈ టిఎల్ఎం కోసం ముందు ఒక కార్డు బోర్డు తీసుకున్నాను కార్డు బోర్డుకి ఇట్లా 10 20 30 90 దాకా నంబర్లు ఇటు సైడ్ 100 అంటే 10 కి 20 కి మధ్యలో మళ్ళీ 15 25 ఈజీగా అర్థం కావడం కోసం ఈ నంబర్లను వేసుకున్నాను తర్వాత ఇట్లా నంబర్ స్ట్రిప్స్ తయారు చేసుకున్నాను 31 32 30 40 అంటే 30 నుంచి 40 దాకా నంబర్లు ఇట్లా నంబర్ స్ట్రిప్స్ తయారు చేసుకున్నాను ఈ టిఎల్ఎం ఉపయోగించి మనం ఇచ్చిన నంబర్ ఏ పదికి దగ్గరగా ఉందో ఎలా చెప్పాలో చూద్దామండి ఇప్పుడు ఒకవేళ 34 అనే తీసుకుందాం అంటే 30 దగ్గర నుంచి 40 మధ్యలో ఉండే నంబర్ 34 విద్యార్థుల చేత 30 నుంచి 40 దాకా ఉన్న నంబర్లన్నీ చదివించి 34 ఎక్కడ ఉందనేది గుర్తింపజేయాలి అలా గుర్తింపజేసిన తర్వాత ఈ నంబర్ 35 కన్నా ముందున్న వైపు ఉంది కాబట్టి అంటే 30 కి దగ్గరగా ఉందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకవేళ ఇటు సైడ్ ఉంటే 35 తర్వాత గనుక వస్తే 40 కి దగ్గరగా ఉంటుందని చెప్పాలి ఇప్పుడు 34 అనేది 35 కి ముందు ఉంది కాబట్టి ఇది 30 కి దగ్గరగా ఉంటుందని విద్యార్థుల చేత మనం చెప్పించొచ్చు అదే విధంగా ఇంకో నంబర్ తీసుకుందాం 67 అనుకుందాం ఇప్పుడు కూడా 60 దగ్గర నుంచి 70 దాకా విద్యార్థుల చేత మొత్తం నంబర్లు చదివించి 67 నంబర్ ఎక్కడ ఉందో విద్యార్థులతో గుర్తింపజేయాలి ఈ 67 అనేది ఇటు 70 కి దగ్గరగా ఉందా 60 కి దగ్గరగా ఉందా వాళ్ళే ఈజీగా చెప్పగలుగుతారు ఉన్న ఈ స్టిప్స్ ద్వారా 67 అనేది 70 కి దగ్గరగా ఉందని విద్యార్థులు ఈజీగా గుర్తించగలుగుతారు ఈ విధంగా ఈ టిఎల్ఎం ద్వారా ఏ పదికి దగ్గరగా ఉందనేది విద్యార్థుల చేత ఈజీగా చెప్పించవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి